పట్టణానికి చెందిన ఆపన్న హస్తం మిత్ర బృందం 42వ సహాయ కార్యక్రమంలో భాగంగా నిరుపేద ఇద్దరు నూతన వధువులకు ఆర్థిక సహాయం చేశారు. మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తామని తెలిపారు బృందం సభ్యులు. గజ్వేల్ పట్టణానికి చెందిన ఆపన్న హస్తం మిత్ర బృందం 42వ సహాయ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు నిరుపేద నూతన వధువులకు ఆర్థిక సహాయం చేశారు. మొదటి కార్యక్రమాన్ని స్థానిక గజ్వేల్ పట్టణంలోని భారత్ నగర్ కాలనీకి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన రమ్య అనే అమ్మాయి తల్లిదండ్రులు చిన్నప్పుడే కోల్పోవడంతో వారి బంధువులు స్నేహితులు అందరి సహకారంతో ఈ నెల 23న పెళ్లి జరగనుంది. ఈ విషయం తమ దృష్టికి రావడంతో తమ వంతు సహాయంగా 10,000 రూపాయల నగదును అందజేశారు. దీంతో పాటు తమ బృందం సభ్యులలోని అమరేందర్ ప్రత్యేకంగా కాలపట్టిలను మరియు వట్టిపల్లె సుజాత తిరుపతి రెడ్డి ఒక చీరను అందజేశారు. అలాగే రెండవ కార్యక్రమాన్ని రామహారం రాయపూర్ మండలంలోని రామహారం గ్రామానికి చెందిన శిల్వేరి శ్రీవిద్య అమ్మాయి కూడా చిన్నప్పుడే తల్లిని కోల్పోయింది. ఈ మధ్య కాలంలోనే యాక్సిడెంట్ లో తండ్రిని కూడా కోల్పోయింది. వాళ్ళది చాలా బీద కుటుంబం కావడంతో తండ్రి చనిపోయినప్పటి నుంచి తమను ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ నెల 24వ తేదీన శ్రీవిద్య వివాహం నిశ్చయమైంది. కాబట్టి తాము అనుకున్న ప్రకారమే ఆ అమ్మాయికి ఆర్థిక సహాయంగా 20,500తో ఒక బీరువా ముఖ్యమైన పెళ్లి సామాన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆపన్న హస్తం మిత్ర బృందం అధ్యక్షులు బాసికంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరి శ్యాంప్రసాద్, సభ్యులు కుమ్మరి స్వామి, మల్లేశం, అమరేందర్, గిరిబాబు, విష్ణు, గణేష్, శ్రీకాంత్, అక్బర్, సాంబయ్య, రామారం గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా రాయపూర్ మండల్ రామారం గ్రామంకి కుమ్మరి లక్ష్మణ్ ఎల్లవ్వ వాళ్ళ ఇంటి వద్ద వచ్చినాము. మా ఆపన్నస్త మిత్ర బృందం గజ్వేల్ నుండి వారి ఆర్థిక పరిస్థితి బాగలేదని మాకు రామారం గ్రామానికి చెందిన అధ్యక్షులు కుమ్మరి సంఘం అధ్యక్షులు నరసింహులు స్వామి తెలియజేయడం జరిగింది. వారికి గతంలో కూడా 1 ఇయర్ కింద ఇట్లా వాళ్ళ ఫాదరు చనిపోతే యాక్సిడెంట్లో చనిపోతే అప్పుడే మాకు ఆపనస్త ఇంకో దృష్టికి తీసుకొచ్చినారు. అప్పుడు మేము అమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళ పెళ్లికి ఏదైనా చేద్దామని చెప్పి అప్పుడు వాళ్ళకి మా హామీ ఇవ్వడం జరిగింది. అదే ఉద్దేశి ఇప్పుడు మ్యారేజ్ 24 తారీఖు ఉన్నది కనుక శ్రీవిద్య అనే అమ్మాయి 24 తారీఖు ఉన్నది కనుక వారికి ఎంతో డబ్బులు కాకుండా వస్తు రూపంలో ఏదైనా ఒక ఇద్దామని మా వారితో సాయంగా 20,000 రూపాయలకు ఒక బీరువా, పెళ్లికి కావాల్సిన వంట సామాగ్రి, బాసాన్లు ఇప్పించడం జరిగింది.